ఉపాధ్యాయునిగా ఉద్యమంలో మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడినా? నేను ఇప్పుడు కూడా పాజిటివ్ అప్రోచ్ నాది. ఏ ఇబ్బందినైనా ఎదుర్కొంటే వెళ్ళటమే కానీ పలానాడు ఇబ్బంది పెట్టాడనే భావం నాకు చిన్నప్పటి నుంచి లేదు. ఇప్పుడు అస్పృశ్యత భావాలు ఉండేవి, కాలేజీలు ఉండేవి, వాటిని జయించుకుంటూ మన మన ప్రతిభ వల్ల మనం జయించాలి తప్ప పలానాడు అస్పృశ్యుడిగా చూసాడని కించిపరచబట్టడం అయ్యో అని అనుకోవడం నాకు చిన్నప్పటి నుంచి లేదు. నేను ఫస్ట్ కాలేజీలో ఫస్ట్ ఉండేవాళ్ళం, తర్వాత మాస్టర్లలో కూడా కొంతమంది అస్పృశ్యత భావాన్ని చూపేవాళ్ళు, కొంతమంది ప్రేమగా దగ్గరికి తీసేవాళ్ళు, రెండు రకాల అన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో అన్నీ ఉండేవి. కానీ నేను వాటిని అధిగమించి ముందుకెళ్ళేవాడిని. సంస్కృత కాలేజీలో అనేక ఇబ్బందులు వచ్చినాయి. నేను ఫస్ట్ పొన్నూరు సంస్కృత కళాశాలలో చేరాను. అక్కడ వ్యాకరణం సరిగా లేదని చెప్పి మళ్ళీ జిల్లిలమూడిలో చేరాను. జిల్లిలమూడిలో వ్యాకరణ మాస్టర్కి నాకు తగాదు వచ్చింది. నేను ఆయన నువర్ణంబు ద్వితీయ అని మాట పాఠం చెప్తుంటే నువర్ణం ద్వితీయ కాదు నువర్ణకం కదా ద్వితీయ అని నేను ప్రశ్నించాను. చెప్పులు కుట్టుకునేవాడికి శాస్త్రాలు ఇస్తే అసలు విషయం వదిలి తప్పులు లెక్క పెడతాడని ఆ మాస్టర్ గారు అన్నాడు. ఆయన బ్రాహ్మణుడు. నేనంటే నా చేతిలో ఉన్న పుస్తకంతో కొట్టాను, ఆయనకి రక్తం పడింది. దాంతో నాకు అక్కడ టీసీ ఇచ్చారు. నేను ఆ తర్వాత తాడికొండలో చేరాను. తాడికొండలో నేను సంస్కృత వ్యాకరణం, తెలుగు వ్యాకరణం, ప్రబంధాలు, కావ్యాలు, నాటకాలు, శతకాలు అన్నీ చదివాను. కానీ అక్కడ కూడా అనేక వైరుధ్యాలు వచ్చినాయి. దాంతో నేను అక్కడి నుంచి చిన్నెండ్ర కొల్లని వెళ్ళి మళ్ళీ తాడీరులో వాంగ్మయ చరిత్ర చదివాను, సాహిత్య చరిత్ర చదివాను. అక్కడ కూడా పోరాటం జరిగింది. మళ్ళీ మళ్ళీ పొన్నూరు వచ్చాను. పొన్నూరులో మళ్ళీ ఫైనల్ ఇయర్ చదివాను. అలాగా కాలేజీల్లో నేనే అటాక్ చేశాను, ప్రతి చోట నేనే అటాక్ చేశాను. ఏ దేన్ని వచ్చినా నేను భయపడేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి భయం లేదు. మా నాన్నకి మా అమ్మ నేర్పింది ఏంటంటే భయపడకుండా ముందుకెళ్ళాలని. వాళ్ళు సాహసవంతులు, శ్రమజీవులు. అందుకని ఐదు కాలేజీల్లో చదివాను నేను, 5 సంవత్సరాలు. ఏ కాలేజీల్లో కూడా ఒక అడ్డంకి వస్తే అటాక్ చేశాను కానీ భయపడలేదు. టీసీలు 5 చోట్ల టీసీలు తీసుకున్నాను. చివరికి యూనివర్సిటీ ర్యాంకుల్లో వచ్చాను. తర్వాత మా పిబిఎన్ కాలేజీలో లెక్చరర్ అయ్యాను, అంటే ఇంగ్లీష్ కాలేజీలో. నాకు 22 ఏళ్లకే, 53లో పుట్టాను. 1971 కల్లా 75కి నేను లెక్చరర్ అయిపోయాను. అంటే చదువు, ప్రతిభ, తర్వాత ఉపన్యాసము, తర్వాత సాంఘిక సేవ కలగలుపుకొని నేను చదివాను. ఆ తర్వాత నేను లెక్చరర్ అయినంటే హేతువాద ఉద్యమానికి ప్రధాన కార్యదర్శి అయ్యాను. ఆ హేతువాద ఉద్యమాన్ని ఒక మహోన్నతమైన ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనేక అడ్డంకులు వస్తాయి. మతవాదులు, కులవాదులు అటాక్ చేయాలని చూస్తారు. అయితే మేము వాళ్ళని ఒప్పించేవాళ్ళం. దేవుడు లేడు అని చెప్పి 1000 మంది సభలో తెప్పించేవాడు. దేవుడు మనిషిని పుట్టించాడా? మనిషి దేవుడిని పుట్టించాడు అంటే మనిషే దేవుడిని పుట్టించాడు. ఆయా దేశాల్లో వాళ్ళ ముక్కులు వాళ్ళ కళ్ళతోనే దేవుడు ఆవిర్భవిస్తున్నాడు. మనం ఏం తింటే దేవుడు అదే తింటున్నాడు. మనం మాంసం తిన్నప్పుడు దేవుడు మాంసం తిన్నాడు. మనం వడియాలు తిన్నప్పుడు దేవుడు వడియాలు తిన్నాడు. మనం పెట్టింది వాడే, అతనేం తింటలేదు, సొంతగా తెచ్చుకు తింటలేదు. కాబట్టి దేవుడికి మనం ఆహారం సృష్టించాం. దేవుడు అనేవాడు మన చేత కల్పింపబడ్డాడు అని మేము ప్రచారం చేసాం. 1000 మంది నాస్తికులు హేతువాదులు అయ్యారు. స్త్రీలు విద్యలోకి వచ్చారు. స్త్రీ అనేది ఒక శక్తి, స్త్రీ అనేది తల్లి, స్త్రీ అనేది ఒక జననం ఇచ్చిన ఆమెను అణగదొక్కకూడదు. మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, నారద స్మృతులు అన్నీ కూడా స్త్రీని అణగదొక్కిని అవి తెంచుకొని స్త్రీ బయటకు రావాలంటే ఇప్పుడు 1000 మంది స్త్రీలు వాళ్ళ 100,000 మంది స్త్రీలు టీచర్లు అయ్యారు. అది మేము హేతువాద ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి మహోజ్వలమైనటువంటి మార్పు. హిందూ మూఢత్వంపై మీరు చేసినటువంటి రచనలు, హిందూ మూఢత్వం మీద నేను కులం పునాదులు, కుల నిర్మూలన, చార్వాక దర్శనం. చార్వాక దర్శనంలో చెప్పింది ఏంటంటే నాస్తి మృత్యు రోగోచర, మృత్యు తర్వాత ఏమీ లేదు. మృత్యు తర్వాత ఉన్నది కేవలం భౌతిక శరీరం అంతా పంచభూతాల్లో కలిసిపోతుంది, పదార్థంలో కలిసిపోతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది, నీరులో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది, శూన్యంలో కలిసిపోతుంది. మళ్ళీ ఎవడు తిరిగి రాడు. ఒకవేళ నువ్వు పరలోకాన్ని నమ్మితే బ్రాహ్మణులారా వరుసగా రండి, మేము మంటేస్తాం. ఆ మంటలోకి వెళ్ళి నువ్వు రంభ దగ్గరికి, ఊర్వశ దగ్గరికి వెళ్తారని నిజంగా నమ్ముకుంటే నువ్వు రా అని మంటేసాం. ఆ మంటలోకి ఎవడు రాలేదు. అప్పుడు ఎన్నో ప్రైజులు కొట్టాం. అంటే బ్రాహ్మణులందరూ ఓడిపోయారు. ఈ స్వర్గం అనేది అబద్ధం. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ స్త్రీలు వాళ్ళని అవమానిస్తున్నారు. మీరు పైలోకంలో మీకు విభచార కేంద్రాలుగా ఉన్నాయని చెప్పి మీరు అవమానిస్తున్నారు. ఒకే యజ్ఞంలో కొడుకు, తమ్ముడు, అల్లుడు అందరు కలిసి చేస్తే 4 కలిసి ఒకే స్త్రీ దగ్గరికి, రంభ దగ్గరికి ఎలా వెళ్తారని ప్రశ్నించాం. దాంతో అవాక్ అయిపోయారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాం. మమ్మల్ని కొట్టాలని చూసిన వాళ్ళు కూడా మారిపోయారు. ఎన్నోసార్లు రాళ్లతో కొట్టాలని చూసిన వాళ్ళు, కత్తులు కటారులు తీసుకోవాలని చూసిన వాళ్ళు కూడా, ఎస్ నువ్వు మానవుడివి, నువ్వు మానవుడి మీదకి వస్తున్నావు, నువ్వు దేవుడి మీదకి వెళ్ళు, నా మీదకి వస్తే నేను అటాక్ చేస్తాను. నువ్వు ఏ దేవుడి మీదకైనా కత్తి తీసుకెళ్ళి వాడు అటాక్ చేయలేడు. ఇందుకు లేడంటే నువ్వు నిర్మించిన విగ్రహం. అందుకని దేవుడి వల్ల ఇవాళ మనకేమొచ్చింది,
రౌద్రం వచ్చింది, క్రోధం వచ్చింది, ప్రతి దేవుడి చేతిలో ఆయుధం పెట్టాడు, రాముడు రావణుని చంపాడు, కృష్ణుడు కంసుడిని చంపాడు, లేదు పరశురాముడు తల్లిని చంపాడు, ఇట్లాగ చంపాడు 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 అనేవాడే దేవుడయ్యాడు, కానీ నిర్మించిన వాడు దేవుడు కాలేదు. నువ్వు మానవుడివి, నువ్వు నిర్మిస్తున్నావు, నువ్వే దేవుడి కంటే గొప్పవాడివి. అదే ఒక అంబేద్కర్ దేవుడి కంటే గొప్పవాడు, మహాత్మా పూలే, పెరియారు, నారాయణ గురు అందరూ దేవుడి కంటే గొప్పవాళ్ళు. ఎందుకు వాళ్ళు నిర్మించారు, ఈ దేశంలో నూతన భావజాలాన్ని నిర్మించారని చెప్పి మేము ఈ దేవుడి మీద అటాక్ చేసాం. చాలామంది దేవుడిని నమ్మకం ఉండటం వల్ల వాళ్ళు విద్యను నమ్మారు, జ్ఞానాన్ని నమ్మారు, మానవత్వాన్ని నమ్మారు, కుల నిర్మూలన నమ్మారు, కులం లేని జీవితాన్ని జీవించి మానవులందరూ సమానం అనే భావజాలానికి వచ్చారు. దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఈనాటికి హిందూ మతం భావజాలం మీద పోరాడుతూనే ఉన్నాం. అది హిందూ మతోన్మాద భావజాలం ఒక్కటే కాదు, ఏ మతంలో ఉన్న మతం మొత్తం. మతం అనేది మనిషిని ఒక ఊపిలో దించుంది, వాడి ఆలోచనని, విజ్ఞానాత్మకతని, అతని మహోజ్వలమైనటువంటి భావ పోరాటాన్ని, అతను పైకెళ్లే విధానాన్ని కూడా ఒక చిన్న మూఢనమ్మకం ఇల్లుని కూల్చేస్తుంది. ఇదిగో వాస్తు బాగలేదంటే ఇల్లు కూలిపోద్ది, ఇది బాత్రూమ్ ఇటు బాగలేదనగా ఇల్లు కూల్చేస్తారు. నిజానికి మనకున్న ఈ నాలుగో దిక్కులు ఎనిమిది దిక్కులుగా పరివర్తితమైనవి. అవి మనం చూసుకొని గాలి ఎటు వచ్చిందో కట్టుకుంటాం, దాని మీద వాస్తు శాస్త్రం నిర్మించి కొన్ని వందల వేల మంది బతుకుతున్నారు. మన చేయి చిన్నప్పుడు ఇట్లా అన్నప్పుడు ఈ అరల పడతాయి, వాటిని చూపించి సాముద్రిక శాస్త్రం అని కొంతమంది బతుకుతున్నారు. ఒక చిలక ఏదో ఒక కాగితం తీసుద్ది, ఆ కాగితాన్ని చూపించి చాలామంది బతుకుతున్నారు. ఈ దేశంలో మూఢాచారాల మీద కొన్ని వేల లక్షల మంది బతుకుతున్నారు. మూఢాచారాలు వద్దు, జ్ఞానంతో బతకండి, హేతువాదంతో బతకండి, మానవత్వంతో బతకండి, పనిచేసి బతకండి. శ్రమజీవైన వాడు ఎవడో ఇట్లా హేతు మూఢాచారాలతో బతకడం, మేము హేతువాద ఉద్యమంలో మానవుడిని మానవుడిగా, మనిషిని మనిషిగా తీర్చిదిద్దే మహోద్యమాన్ని నేను నడిపినందుకు ఆ పదిహేనేళ్లలో కూడా ఆంధ్రదేశంలో భారతదేశంలో వచ్చిన మహోజ్వలమైనటువంటి ప్రవాహం నేను చేసుకున్న భార్య కూడా ఆమె ఎంతో సహకారాన్నించి మా ఇంటికి వందల వేల మంది వచ్చిన భోజనాలు పెట్టి కులాంతర వివాహాలను మా ఇంట్లో నిర్వహించి మేము కులాంతర వివాహానికి స్వర్ణకుమారి గారు ఆమె దోహదం చేసి ఆమె మా పిల్లలు మా సృజన చేతను లోకాయుతు మా తమ్ముడు చార్వాకుడు జాబాలి మా చెల్లెలు సుమతి లలితమ్మ ఇంకా మా అక్క సుశీలమ్మ ఇట్లా మా కుటుంబం అంతా కూడా ఒక హేతువాద ఉద్యమ కుటుంబంగా దేవుడు ఏ ఒక్క ఫోటో కూడా దేవుడిది పెట్టకుండా అంబేద్కరు మహాత్మా పూలే పెరియారు సావిత్రిబాయి పూలే అంటే ఈ దేశాన్ని మార్చిన వాళ్ళ ఫోటోలే మేము పెట్టుకొని ఈ పోరాటాన్ని మేము ఈ దేవుడు లేడు అనే భావం నుంచే పైకి తీసుకెళ్ళాం, హేతువాద భావం నుంచే ముందుకు తీసుకెళ్ళాం, మానవుడు మానవుడు అనే భావం నుంచే ముందుకు తీసుకెళ్ళాం. ఏ కులంలో పుట్టినా కులాన్ని చూడొద్దు, వాడి ప్రతిభను చూడు. కులం అనేది నిన్న పుట్టింది వాళ్ళ లేదు, కులం అనే నామవాచకాలన్నీ చౌదరి రకరకాల నామవాచకాలు శర్మ ఇవన్నీ పెట్టుకోకూడదు. మానవులు మానవుడిగానే జీవించాలి అనే మహోజ్వలమైన పోరాటాన్ని హేతువాద ఉద్యమంలో మనం తీసుకెళ్ళగలిగాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.